ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కిట్లు పంపిణీ చేశారు జన సైనికులు జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కాకినాడ పార్లమెంట్ యోజన పరిధిలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పిఎస్సీ సభ్యులు ఆధ్వర్యంలో ఆక్సిజన్ కిట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఆసుపత్రికి పంతం నానాజీ కిట్లు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు రక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఈ మేరకు జన సైనికులకి కిట్లు ఆసుపత్రికి అందజేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేసే చర్యలను జన సైనికులు చేపట్టడం జరిగిందన్నారు దీనికి చింతపల్లి బన్నీని కన్వీనర్ నియమించినట్లు తెలిపారు జన సైనికుడు వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీన వ్యవస్థ ఉంది దాని మేరకు మా బీఎస్సీ సభ్యులు పెద్దలు ప్రతి హాస్పిటల్లో కూడా ఎక్కడైతే ఆక్సిజన్ సిలిండర్లు తక్కువగా ఉన్నాయో చాలా చోట్ల కొరత ఉంటదో అటువంటి చోట్ల ప్రతి చోట కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఇవ్వడం జరుగుతోంది ఇవాళ కాకినాడ పార్లమెంట్ ఈ రాబోయే వారం ఈ వారస్థాల్లో జన సైనికులు మేము కోరుకునేది ఏంటంటే ఆడంబరాలు పీపీ కిట్లో లేకపోతే ఆక్సిమీటర్లో లేకపోతే మాస్కులో మీకు చేతనైన సహాయం ఎవరైతే పరిశుద్ధ కార్మికులు ప్రతి గ్రామంలో ఉంటుంటారు 10 మంది వాళ్ళు పీపీ కిట్లు అయ్యి లేక చాలా ఇబ్బంది పడుతుంది పరిశుభ్రులు అవుతామని చెప్పి జన సైనికులు అందరికీ చెప్పి సెలవు తీసుకుంటాం కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా మేము మా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ వారం మొత్తం జన సైనికులు అలాగే జనసేన నాయకులు ఈ సేవా కార్యక్రమాలను చేపట్టడం అన్నది చాలా మంచి విషయం ఈ కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా కేసులు ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ సిలిండర్లు కిట్స్ ఇవ్వడము మాస్కులు పంచడం అన్నది చాలా మంచి విషయము ఈ కార్యక్రమము నా విజ్ఞప్తి ఏంటంటే వారం కాదు ఒక నెల రోజులు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే గ్రామ స్థాయిల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది మోడీ గారు పిలుపు మేరకు ఫీడ్ ద నీడీ అనే కార్యక్రమం ద్వారా లాక్డౌన్ విధించిన రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సూపరింటెండెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా మీడియా సమక్షంలో మీ అందరికీ మేములో ఈ పేదవారు ఇబ్బంది పడతారు ఉపాధికి అనే ఉద్దేశంతో మోడీ కిట్స్ అలాగే భోజన వసతి కల్పించడం జరిగింది అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మేము ఈ మాస్కులు తర్వాత ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కానీ పేషెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఆయుర్వేదిక్ మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది జన సైనికులతో మేము కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్తామని మేము హామీస్తున్నాం వారోత్సవాల్లో మొదటి రోజులో భాగంగా ఈరోజు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ అనే ప్రోగ్రామ్ మా పార్టీ పిఎస్సీ సభ్యులైనటువంటి నాగబాబు గారు పిలుపు మేరకు ప్రతి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ముఖ్యంగా మా తూర్పుతో ఈ కాకినాడ పార్లమెంట్లో ఈ రోజున మరి ఆక్సిజన్ సిలిండర్లు అందించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా రాజమండ్రి మన కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన నానాజీ గారు కానీ అలాగే బీజేపీ అధ్యక్షులు అయినటువంటి ఈ కాకినాడ పార్లమెంట్లో ఈ రోజున మరి ఆక్సిజన్ సిలిండర్లు అందించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా